ఆదివాసి గిరిజన రైతుల పట్ల ప్రకృతి కన్నెర చేసింది. పార్వతీపురం మన్యం జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో చింతపండుతో పాటు అధికంగా జీడిమామిడి సాగవుతోంది. ఈ పంటే గిరిజన రైతులకు ప్రధాన ఆదాయ వనరు. అయితే ఈ ఏడాది వాతావరణ మార్పులు, అధిక వర్షాల కారణంగా జీడిమామిడి పూత ఆలస్యమైంది. వచ్చిన పూత నిలబట్టడం లేదు. దీంతో గిరిజన రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏజెన్సీ ప్రాంతమైన పార్వతీపురం మన్యం జిల్లాలో జీడిమామిడి అధిక విస్తీర్ణంలో సాగు చేస్తుంటారు రైతులు. ఐటీడీఏ పరిధిలో ఉన్న గుమ్మలక్ష్మీపురం, కురపాం, జియ్యమ్మవలస, సాలూరు మండలాల్లో దాదాపు 18,000 ఎకరాల్లో జీడి తోటలు సాగవుతున్నాయి. అయితే ఈ ఏడాది వాతావరణ మార్పులు, అకాల వర్షాల కారణంగా పూత ఆలస్యంగా వచ్చింది. మరోవైపు తేమ శాతం పెరగడం, ఫిబ్రవరిలో అధికంగా పొగమంచు కురవటం, మార్చిలో ఉష్ణోగ్రతలు పెరగడంతో పూత మాడిపోయింది. దీనికి తోడు టీ దోమ ఆశించటం వల్ల ఈ ఏడాది దిగుబడులు అంతంతమాత్రంగానే ఉన్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మే నెలాఖరుకి జీడిమామిడి పంట ముగింపుకు వస్తుంది. ఎకరాకు 20% కూడా వచ్చే పరిస్థితులు కనబడడం లేదు. కాబట్టి వచ్చే ఏడాదన్నా దిగుబడులు పెరగాలంటే ముందస్తుగా సమగ్ర యాజమాన్య పద్ధతులను చేపట్టాలని సూచిస్తున్నారు ఉద్యాన శాఖ అధికారి కళ్యాణి. అండి, మనకి కురుపాము, కుమలక్ష్మీపురం, జియ్యమ్మవలస ఈ మూడు మండలాలకు సంబంధించి జీడిమామిడి సుమారు మనకి 18,000 ఎకరాల్లో సాగు అవుతుందండి. ఈ సంవత్సరం వచ్చేసరికి మనకి తేయాకు టీదోమ ప్రభావం ఎక్కువ ఉండడం వల్ల జీడి తోటలకు చాలా వరకు ఆశించిన దిగుబడి రాకపోవచ్చు. మనకు వచ్చే దిగుబడిలో ఒక 20-30% దిగుబడి వచ్చే అవకాశం ఉంది. దీనికి కారణం ఏంటంటే తేయాకు టీ దోమ అనే దోమ ఎక్కువ ఎఫెక్ట్ అవ్వడం వల్ల, దాని ప్రభావం ఎక్కువ ఉండడం వల్ల తోటలన్నీ కూడా మాడిపోవడం జరిగింది. పూత పిందే అన్నీ కూడా బాగా మాడిపోయాయి. దీనికి కారణం ఏంటంటే మనకి జనవరిలో నార్మల్గా లేత చిగుర్లు నుంచి పూత దశ రావాల్సి ఉంటుంది. కాకపోతే మనకి జనవరిలో వర్షాలు ఎక్కువ పడడం వల్ల భూమిలో తేమ శాతం ఎక్కువ ఉండడం వల్ల ఏమైందంటే లేత చిగుర్లు అలానే ఉండిపోయాయన్నమాట. పూత అనేది రావడం కొంచెం తగ్గింది. పూత కూడా బాగా లేట్ అయ్యింది. ఫిబ్రవరి మొదటి వారంలో మంచు ఎక్కువ పడి ఈ మార్చికి ఎండలు ఎక్కువైపోవడం వల్ల ఏంటంటే పూత పిందె ప్రభావం కూడా అవి రావడం అనేది కూడా చాలా వరకు తగ్గిందన్నమాట. తేయాకు టీదోమ ప్రభావం నుంచి మనం కాపాడుకోవాలంటే ఇప్పటికిప్పుడు మనం ఏ స్ప్రేయింగ్ చేసినా కూడా దాన్ని కంట్రోల్ చేసుకోవడం కొంచెం కష్టం. దానికి ఏంటంటే ముందు నుంచి కూడా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. తోటలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం, పాదులను కొట్టడం అలాంటివన్నీ కూడా చేయాల్సి ఉంటుంది. మనకి జీడి సీజన్ అయిపోయాక మే ఎండింగ్కి జీడి సీజన్ పిక్కలన్నీ కూడా మనం తీసేసుకున్నాక, హార్వెస్టింగ్ చేశాక జూన్ మొదటి వారం నుండి కూడా మనం కొమ్మల కత్తిరింపులు అనేవి చేసుకోవాల్సి ఉంటుంది జీడి తోటలో. అదేవిధంగా ఒకదానిపైన ఒకటి పడి ఉన్న కొమ్మలను కూడా తీసేయాలి. దీంతో పాటు చెట్టు కింద పాదులు చేసుకోవాలన్నమాట. ఒక కాండం నుంచి 1-1.5 మీటర్ల దూరంలో మనం చెట్టు చుట్టూ ట్రెంచెస్ తవ్వుకొని దానిలో కనుక జీడి ఎండు కొమ్మల్ని అదేవిధంగా పశువుల గెత్తం వేసినట్లయితే ఆ వర్షాలకి ఆ కొమ్మ ఎండాకులు అనేవి గెత్తంగా మారి జీడి మొక్క ఉపయోగించుకొని మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా మనకి ప్రతి 3 నెలలకు ఒకసారి కూడా వేప నూనె అనేది స్ప్రే చేసుకుంటూ ఉండాలి. ఇలా వేప నూనె స్ప్రే చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి గుడ్లు ఉంటాయి కదా, ఈ తేయాకు గుడ్లు కానీ లేదంటే కాండం మరియు వేరు తెరిచి పురుగు గుడ్లు కానీ డెవలప్ అవ్వకుండా అవుతుంది అన్నమాట వేప నూనె అనేది. కనుక మనం 3 నెలలకు ఒకసారి జీడి తోటలో వేప నూనె పిచికారీ చేసుకున్నట్లయితే మనం జీడిలో వచ్చే పురుగులు తెగుళ్ళు నివారించవచ్చు. వీటితో పాటు మనం జీడి సీజన్ స్టార్ట్ అయ్యే ముందు లేత చిగురాకు వచ్చేటప్పుడు మోనోక్రోటోఫాజ్ అనే కెమికల్ని 1.6 ml లీటర్ నీటికి స్ప్రే చేసుకోవాలి. పూత దశలో ఏంటంటే క్లోరిఫైరిఫాజ్ అనే మందుని 2 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. పిండి దశలో ఫినోఫాజ్ 1 ml లీటర్ నీటికి కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే మనం ఈ తేయాకు టీదోమ్ని అదేవిధంగా పురుగుల్ని కూడా నివారించవచ్చు. వీటితో పాటు తెగుళ్ళ మందు కార్బండిజం ఉంటుంది, ఆ కార్బండిజంని 1 gram లీటర్ నీటి కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే మనం జీడిలో వచ్చే పురుగుల్ని తెగుళ్ళని సమర్థవంతంగా నివారించవచ్చు.